అంటే వారు మనకు దర్శనమిస్తున్నట్లుగా వారి యొక్క ప్రవచనం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మేడం గారికి గట్టిగా క్లాప్స్ కొట్టవలసింది. రామకోటి శక్తి గణపతి దేవాలయం ప్రధాన అర్చకులు మహేష్ శర్మ గారు చేశారు, వారికి ఒకసారి సభాముఖంగా ఒకసారి లేచి నిలబడితే నమస్కారం తెలియజేయాలనుంది. శక్తి గణపతి టెంపుల్ మీకు అందరికీ కూడా తెలుసు, శక్తి ఆ గణపతి వారు తబలా ఆర్టిస్ట్ కూడా, కళాకారుడు వారు స్వయంగా ప్రధాన అర్చకులు. ఆ టెంపుల్లో రామకోటిలో మనకు రోడ్డు పైనే ఉంది, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు మన మురళీప్రసాద్ శర్మ గారు ఈ టెంపుల్ని తీర్చిదిద్దినట్లుగా ఆ మహేష్ శర్మ గారు. అదేవిధంగా మా ఇంటికి పక్కన ఉన్నటువంటి మిత్రులు కూడా వచ్చేసారు, వారికి నమస్కారం. అదేవిధంగా రాజుగారు కలిదిండి, రాజుగారు కలిదిండి రామచంద్రరాజు గారు భీమవరం అనుకుంటా అక్కడ ఆ ప్రాంతం వారే గోదావరి జిల్లా. అమ్మగారికి ఒక సోదరుడిలాగా ఉంటూ అమ్మగారి సేవలో నేను శంకరమఠంలో కూడా చూశాను మిమ్మల్ని, చాలా సంతోషం. ఈరోజు శుక్రవారం కావున గురుగారు చాలా సంతోషం. వావిలాల దామోదర శర్మ గారు విచ్చేశారు, వారికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. చాలా సంతోషం గురుగారు, ఇక్కడ ఇక్కడ కూర్చోండి సార్. చాలా సంతోషం సార్. మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఒక మన ముఖ్యమంత్రి గారికి అన్ని యజ్ఞయాగాలలో కూడా సహకారాలు అందిస్తూ వారే మొత్తం రూపకల్పన కానీ చేసినటువంటి పెద్దలు భక్తి, అదేవిధంగా మైసూర్ ఆస్థానంలో జ్యోతిష పండితులు వారు, వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిన గురువు గారికి. అమ్మవారంటే ఎంత ఇష్టమో, అమ్మవారి అంటేనే అసలు వారే అంతగా వారు గురువులు ఇచ్చేశారు. నా పట్ల చిన్నవాడిని అయినప్పటికీ మేడం గారిని పిలిచే అంత ధైర్యం నాకు లేదు, కానీ ఎందుకో నాకు ఆ ధైర్యం చేశాను. శంకర్లు ఉన్నారు కదా, నాకు నేను శంకరాచార్య స్తోత్రాలు పాడతాను కాబట్టి కొంతన్న నాకు క్వాలిఫికేషన్ ఉంది అని అనుకుని నేను పిలిచాను మేడం గారిని. వారి పెద్ద మనస్సు నిజంగా వారికి, అదేవిధంగా మా గురువు గారు వావిలాల దామోదర శర్మ గారికి, వారి మిత్రులకు కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. చాలా భక్తి కలిగినటువంటి వారు, మంచి మనస్సున్నటువంటి వారు గురువు గారు. అదేవిధంగా ఈరోజు శుక్రవారం కాబట్టి ఆది శంకరాచార్యులు వారు రచించినటువంటి అష్టలక్ష్మీ స్తోత్రం మీ అందరికీ తెలిసినటువంటిదే, కానీ సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి మనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హే మమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదను దే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి జయ జయ మధుసూద కామిని ఆదిలక్ష్మి సదాయ కలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ జయ జయ మధుసూదన కామిని ధాన్యలక్ష్మీ సదా జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫల
Okay.
శంకరాచార్య వారి జయంతి సందర్భంగా ఈ స్తోత్ర గానంతో కూడుకున్నటువంటి వ్యాఖ్యానాన్ని మనం ఇక్కడ కార్యక్రమంగా ఎంచుకున్నాం. ఇందులో శంకరాచార్య వారు చేసినటువంటి మొట్టమొదటి స్తోత్రం, మనం చేసుకుని ఇక్కడ ఆనందించినటువంటి స్తోత్రం ముదాకరాత్మ మోదకం మూలాధార స్వరూపమైతే, తర్వాత చేసుకున్నటువంటి గురుపాదుక స్తోత్రం సహస్రారంలో ఉండేటువంటి గురుపాదుకల్ని దర్శింపజేస్తే, ఇప్పుడు చదువుకునేటువంటి స్తోత్రం ఏదైతే ఉందో అష్టలక్ష్మీ స్తోత్రం అని చెప్పేటువంటి స్తోత్రం, ఈ మధ్యలో ఉండేటువంటి వాగ్భవ కూటమి అంటే ఇదే స్థితి కారణము అని చెప్పారు. ఈ జగత్తంతా నడవాలి అంటే స్థితి కారణ రహస్యాలన్నీ కూడా ఈ మధ్య కూటమి అందు ఉన్నాయట. ఈ మధ్య కూటమిని సరైనటువంటి స్థాయిలో ఆరాధించుకున్నట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి కామ ప్రేరితమైనటువంటి అంగములను కేవలం అంగములుగా కాకుండా పరమేశ్వరి ఇచ్చినటువంటి సృష్టి రహస్యాలుగా కనుక భావించి ఎవడైతే నమస్కరిస్తాడో, ఆ అంగములను జీవధారగా భావించి ఎవడైతే మాతృస్వరూపాన్ని దర్శిస్తాడో, అటువంటి వాడికి జీవితంలో దేనికి అడ్డు లేదు, ఎటువంటి ఆపద రాదు, వాడు మరణాన్ని కూడా జయించి జీవన్ముక్తులవుతాడు అనేటువంటిది పెద్దలు చెప్పేటువంటి విషయం. శంకరాచార్యులు వారు కూడా 8 వయస్సులో తన యొక్క వైదిక వాంగ్మయాన్ని విశేషంగా ఇంకా శ్రద్ధాపూర్వకంగా మొత్తం భారతదేశమంతా విస్తృతంగా ప్రచారం చేసేటువంటి దానికి మూలంగా ఉండేటువంటి ఆ కేరళ రాష్ట్రంలో కాలడి అనేటువంటి గ్రామంలో మొటన ఇచ్చేది కాదు కాదు, లక్ష్మి అంటే అంతరార్థం ఏమిటి అంటే లక్ష్యాన్ని నిర్దేశించేటువంటిది. శంకర్ల యొక్క లక్ష్యాన్ని నిర్దేశించేటువంటి తల్లిగా కనకధార చేస్తూ మొట్టమొదటి కాలడి క్షేత్రంలో దర్శనమిచ్చింది. ఆ తల్లిని ముందు ఆవాహన చేసుకుని, అమ్మ నా లక్ష్యం వైపుకి నన్ను పయనింపచేయి అన్నాడు. ఆ లక్ష్యం వైపుకి పయనించేటువంటి వాడి యొక్క మార్గము, వాడి యొక్క బుద్ధి, వాడి గుణము ముందు పరీక్షించాలి. నువ్వు ఈ ప్రయాణం చేయాలి అంటే ఏం చేయాలి, నీ జేబులో డబ్బులు ఉండాలి ఆ టికెట్ కొనుక్కోవడానికి. ఆ టికెట్ కొనుక్కున్నాక నువ్వు అక్కడికి ఏం చేస్తావు వెళ్ళాక అని టికెట్ కలెక్టర్ ఏమో అడగడు. అవునా, అడుగుతాడు అడగడా, ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా ఫలానా చోటుకు వెళ్తున్నావు బాగానే ఉంది, అక్కడికి వెళ్ళాక ఏం చేస్తావు నువ్వు, కాశీకి వెళ్తున్నాను అంటావు. కాశీకి వెళ్ళి ఏం చేస్తావు, బాగుంటుంది ఎప్పుడు టీవీలో చూపిస్తూ ఉంటారు గంగనే, ఆ గంగని కాసేపు చూసి వచ్చేసాను అన్నాడు అనుకుని, ఇంకా ఏమీ తెలియదురా, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నోరు మూసుకుని కూర్చో, ఈసారి ఎవరన్నా వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తావు అంటారు. అంటే ఏ దిశ నిర్దేశం అయితే జరగాలో ఆ దిశ వైపుకి జీవుడు ప్రయాణం చేయాలి అంటే ఒక లక్ష్యము కావాలి. ఆ లక్ష్యాన్ని మనకి అందించేటువంటి స్వరూపమే లక్ష్మీదేవి. అందుకని అమ్మవారి నామాల్లో లలితా